వైసీపీ అధ్యకుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అనంతలో జగన్ యాత్ర కొనసాగుతోంది. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు యాత్రకు విరామం ప్రకటించారు. వైసీపీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి గ్రామంలో ఆగుతూ దారి పొడవునా ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణం నుంచి 43వ రోజు యాత్రను ప్రారంభించిన జగన్ గంగనపల్లి క్రాస్, కమటంపల్లి, కోటిపల్లి క్రాస్ మీదుగా కటారుపల్లికి చేరుకున్నారు. కటారుపల్లి దగ్గర ప్రజా సంకల్ప యాత్ర 600 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ మొక్కను నాటారు. ఆ తర్వాత గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలన్నీ తీరుస్తామని జగన్ హామీ ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా డిఎడ్ పూర్తి చేసిన విద్యార్థులు జగన్ ను కలిశారు. 2015 ఏడాది అభ్యర్థులకు 2018 డిఎస్సీలో అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇక జగన్ ను కలిసిన పలువురు రైతులు కదిరి ప్రాంతంలో చింతపండు ఎక్కువగా దిగుబడి అవుతున్నందుకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని కోరారు. పచ్చిక బయళ్ల కోసం 10 ఎకరాలు ప్రతి గ్రామం పరిధిలో కేటాయించాలని గొర్రెల కాపర్లు విన్నవించుకున్నారు. మరోవైపు క్రిస్మస్ సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రకు నేడు విరామం ప్రకటించారు. నిన్నటి పాదయాత్ర ముగింపు సమయానికి కదిరి నియోజకవర్గంలోని గాళ్లపేట చేరుకున్న జగన్ ఈ రోజు పూర్తిగా పాదయాత్ర శిబిరంలోనే గడపనున్నారు. మళ్లీ రేపు గాళ్లపేట నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.